పోలింగ్కు సమయం దగ్గరపడుతున్న వేళ రాజకీయ నేతల మధ్య విమర్శల వేడి పెరుగుతోంది ఏప్రిల్ పదకొండున జరగబోయే ఏపీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో చాలామంది సినీ ప్రముఖులు పోటీ చేస్తున్నారు విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా సినీ నిర్మాత వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే టీడీపీ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ పీవీపీపై సంచలన ఆరోపణలు చేశారు పీవీపీ వల్ల చాలామంది సినీ ప్రముఖులు ఇబ్బంది పడ్డారని అతడొక క్రిమినల్ అని ఆరోపించారు కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ ను బ్లాక్మెయిల్ చేసి కాల్ షీట్లు తీసుకున్నారని చెప్పుకొచ్చారు అలాగే చాలా మంది హీరోయిన్లను ఏడిపించిన వ్యక్తి పీవీపీ అంటూ ఆరోపించారు సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబును తప్ప ప్రతి హీరోను ఇతను మోసం చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు లీగల్ అని చెప్పి బ్లాక్మెయిల్ చేసి వాళ్ల డేట్లు తీసుకునేవాడని దుయ్యబట్టారు పీవీపీ ఏదైనా చేయడానికి సిద్ధహస్తుడని అతను ఒక మోసగాడు ఒక క్రిమినల్ అంటూ కేసు నేనే నాని ఆరోపించారు విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి పీవీపీ ఆర్థిక నేరగాడంటూ కేసునేని విమర్శించారు పీవీపీ నాకంటే ఐదేళ్ల చిన్నోడు చిన్నప్పటి నుంచి ఇతనొక నేరగాడని ఆరోపించారు అంతర్జాతీయ ఆర్థిక నేరగాళ్లను ప్రజలు విజయవాడలో అడుగు పెట్టనివ్వరన్నారు హైదరాబాద్ లో పివిపి సీన్ అయిపోయిందన్నారు కెనరా బ్యాంకు ఇతను నూట ముప్పై ఏడు కోట్లు ఎగ్గొడితే మొన్న నోటీసులు ఇచ్చారని ఇతను తాకట్టు పెట్టిన ఆస్తిని బ్యాంకు వాళ్లు వేలం వేస్తే ఏడు కోట్లు కూడా రాలేదని వివరించారు మిగతా ముప్పై కోట్లు ఎవరు కడతారని ప్రశ్నించారు అలాగే ఇంకా చాలా స్కాములు చేశారని విమర్శించారు الشارع.